రాష్ట్రం విడిపోక ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే రెండు ప్రాంతాలు నాకు సమానం కానీ ఇప్పుడు ఆయన ప్రయారిటీస్ మారిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోగానే తెలంగాణను విస్మరించారు మీకు మీరుగా ఎదగండి ప్రజలల్లో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి పనిచేస్తున్నారనే భావన ఉంటే ఎప్పుడు ఎదుగుదల ఉండదు కానీ బీజేపీ కూడా మాత్రం మాకు అవసరం లేదు టీడీపీ టీడీపీ ఒక ఆంధ్ర పార్టీ అయిపోయింది దానివల్ల మనకు లాస్ అవుతుంది హైదరాబాద్ నడిపోటును తెలంగాణ ప్రాంత ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని దృశ్యవాస కొన్ని విషయాలలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో ఒక విలన్ గా చిత్రీకరించడం వల్ల తాత్కాలికంగా మేము ఇబ్బంది పడ్డాం చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది కేసీఆర్ గారు ఓటుకు నోటు కేసుని నేను బయట పెట్టకుండా ఉండాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో ఏదో విధంగా ఉండని చేద్దని ఒక దురాలోచనతోని కేసీఆర్ గారు పిసిసి అధ్యక్షుని చెంపపగలవట్లేకపోయినరా ఆ మాటలమాటతని చెప్పినటువంటి వ్యక్తే అధికారంలో వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలకు వెళ్ళి రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇలా కేసీఆర్ గారు ఉన్నారు కానీ అటువంటిదే మీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పుడు మా రాజకీయ పార్టీలో చర్చ వచ్చింది జగన్ గారు స్వయంగా తనకు తానుగా రేవంత్ రెడ్డి గారి మీద కొంత అసూయ ద్వేషాలు బాగా వ్యక్తమవుతున్నాయి ఆయన్ని పొక్కాలని చూస్తున్నారు తెలుగుదేశంలో శాసనసభలో తెలుగుదేశం పార్టీని వాయిస్ను గట్టిగా తీసుకెళ్తున్న ఒక దురాచరణతోనే కేసీఆర్ గారు కుట్రమని మనం కూడా తెలంగాణ వాదాన్ని వినిపిద్దాము తెలంగాణకి సై అందాము తెలంగాణ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేద్దాం అన్నప్పుడు చంద్రబాబు గారు అసలు తెలంగాణ పదాన్ని వాడద్దు కేసీఆర్ గారే కానీ అంతకుముందు హరికృష్ణ గారు విభజించి వెళ్ళిపోయినరు అటు వెంకటేశ్వర గారు వెళ్ళిపోయినరు రేణుకా చౌదరి గారు వెళ్ళిపోయినరు మోహన్ బాబు గారు వెళ్ళిపోయారు ఇట్లా అనేక మంది వ్యక్తులు పార్టీలో విభజించిపోవడం అని చూస్తుంటూ ఉన్నాం కానీ ఊహించని విధంగా కేసీఆర్ గారు ప్రకటించినటువంటి కొన్ని పథకాలు ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అందులో ఎంతమంది విలమలు ముఖ్యమంత్రి సహా మంత్రులుగా ఉన్నారు ఎంతమంది రెట్లు మంత్రులుగా ఉన్నారు అంటే ఏంటి మీరు అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే 83కి ముందు ఏ విధంగా అయితే ఒకటి రెండు సామాజిక వర్గాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండనో ఇవాళ అదే పరిస్థితులు కేసీఆర్ నాయకత్వంలో కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులతత్వం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వెర్రితెరలు వేసినటువంటి వీధి కానివ్వండి తెలంగాణలో లేదు అంటారు కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారి వివర సరిచినట్టయితే 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ విధంగా పరిపాలన చేయడంతో తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడవు హైడ్రీమ్ న్యూస్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ విక్రమ్ గారు మరి ముఖాముఖి కార్యక్రమం జరిగింది ఈ ఛానల్ అభిమానులందరూ కూడా దీన్ని వీక్షించి పరిశీలించి నా అభిప్రాయాలను అర్థం చేసుకొని నాకు సూచన సలహాలు ఇవ్వాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నా